బాగా వదిన నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా ఈ కంపెనీని కాపాడగలవు అని వివేక్ అంటాడు అవునని జయదేవ్ అరవింద జాను అందరూ కూడా చెప్తూ ఉంటారు షేర్ హోల్డర్స్ అందరూ కూడా మన వైపు ఒక్కరు కూడా లేరు ఇప్పటికిప్పుడు వాళ్ళని మన వైపు తిప్పుకోవాలన్నా రేపే ఓటింగ్ కదా అది అయ్యే పని కాదు ఇంకేం చేయాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది తరువాత దేవయాని మనీషా కోపంతో అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు చూసావా మనీషా అందరూ లక్ష్మిని మునగ చెట్టు ఎలా ఎక్కిస్తున్నారు అని దేవయాని అంటే అదే కదా అంటే మనకు కూడా కావాల్సింది ఇప్పుడు లక్ష్మిని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని మనీష అంటోంది పిల్లలు మిత్ర లక్ష్మి ని చూస్తూ చాలా చాలా బాధపడుతూ ఉంటారు తరువాత పిల్లలిద్దరు గార్డెన్ లోకి వస్తారు అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు అని అంటే అవును ఇప్పుడు కంపెనీ కనుక మన చేతికి రాకపోతే అమ్మ నాన్న మళ్ళీ విడిపోతారు అప్పుడు మనం కూడా విడిపోవాల్సి ఉంటుంది నేనేమో నాన్న దగ్గర నువ్వేమో అమ్మ దగ్గర అని లక్కీ బాధపడుతూ ఉంటుంది అయ్యో అలా ఎప్పటికీ జరగకూడదు అమ్మ నాన్న కలిసి ఉండాలి మనం కూడా అందరం కలిసి ఉండాలి అని జున్ను అంటాడు మరి మనం ఇప్పుడు ఏం చేయాలి అని లక్కీ అంటుంది మనము దేవుణ్ణి వేడుకుందాము దేవుడు దిగి వస్తే కానీ అమ్మని కాపాడలేమని మని మనీషా చెప్పింది కదా మనము ఆ దేవుణ్ణే వేడుకుందాము అని జొన్ను చెప్పడంతో మరి దేవుడు ఎక్కడ ఉంటాడు నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని లక్కీ అంటుంది నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం అని జున్ను చెప్పడంతో అరే నాకు కూడా ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అని లక్కీ చెప్తుంది మనం వేడుకుందాము ఎక్కడున్నా సరే మన కోసం ఆ దేవుడు వచ్చి ఏదో ఒక మార్గం చూపిస్తాడు అని జున్ను చెప్పడంతో మరి ఎలా వేడుకోవాలి అని లక్కీ అంటుంది శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ అని వేడుకుందాము అని జున్ను చెప్పడంతో ఇద్దరు కళ్ళు మూసుకొని శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ అని వేడుకుంటూ ఉంటారు అలా కాసేపు తలుచుకున్న తర్వాత లక్కీ కళ్ళు తెరిచేయి ఏంటి చున్ను మనం ఎంత తలుచుకున్నా స్వామి రావట్లేదు అని లక్కీ అంటుంది సరే ఒక పని చేద్దాము మనము ఆంజనేయ అని కాకుండా జై శ్రీరామ్ అని తలుచుకుందాము శ్రీరాముని అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమంట అప్పుడు రాముణ్ణి తలుచుకుంటే ఆంజనేయ స్వామి వస్తాడని నాకు అమ్మ చెప్పింది అని జున్ను చెప్పడంతో అలాగేనని పిల్లలు జై శ్రీరామ్ అని తలుచుకుంటూ ఉంటారు అప్పుడే ఆంజనేయ స్వామికి వీళ్ళ పిలుపులు వినిపించేస్తాయి అరే ఎవరో పిల్లలు స్వామిని తలుచుకుంటున్నారే అని వెంటనే బయలుదేరి వస్తూ ఉంటాడు వెంటనే ఆంజనేయ స్వామి పిల్లల ముందు ప్రత్యక్షమైపోయి ఏంటి పిల్లలు మా దేవుణ్ణి తలుచుకుంటున్నారు అని అడుగుతూ ఉంటే నీ వీక్నెస్ తెలిసే మేము రాముణ్ణి తలుచుకున్నాము అంటే రాముణ్ణి తలుచుకుంటే కానీ నువ్వు మా కోసం రావా అని లక్కీజున్ను అడుగుతూ ఉంటారు రామనామము ఎక్కడ వినిపిస్తే నేను అక్కడికి వస్తాను ఏంటో చెప్పండి పిల్లలు అని ఆంజనేయ స్వామి అడుగుతూ ఉంటాడు కంపెనీ మా చేతి నుంచి పోకుండా నువ్వే ఏదో ఒకటి చేసి కాపాడాలి మా అమ్మ నాన్నని కలపాలి అని లక్కీ జొన్ను అడుగుతూ ఉంటే అది నా పని కాదే అని ఆంజనేయస్వామి అంటాడు ఏంటి నువ్వు సీతారాముల్ని అయితే కలుపుతావు కానీ లంకను తగలబెడతావు కానీ మా అమ్మ నాన్నల్ని కలపవా అని లక్కీ జొన్ను అడుగుతూ ఉంటారు రామరామ ఏంటి స్వామి ఈ పిల్లలు నన్ను ఇలా ప్రశ్నించేస్తున్నారు ఈ పిల్లల దగ్గర నన్ను ఇలా ఇరికించేసావి ఏంటి అని స్వామి అనుకుంటూ ఉంటాడు ముందు నువ్వు మా అమ్మ నాన్నల్ని కలుపుతావా లేదా అని జు అంటే మా కంపెనీ మాకు వచ్చేలా చేస్తావా లేదా నీ వల్ల అవుతుందో లేదో చెప్పు అని లక్కీ కూడా అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే మా లౌకుశలే నాకు గుర్తుకు వస్తున్నారు అని ఆంజనేయస్వామి అనడంతో మేము లవకుశల వేషం కూడా వేశాం తెలుసా అని జున్ను అంటే రామాయణాన్ని కూడా మా స్కూల్లో మేము చెప్పాం అని లక్కీ అంటుంది మరి ఇంత చేసిన వాళ్ళు మీ అమ్మా నాన్నల్ని మీరు కలపలేరా మీ కార్యాలయాన్ని మీరే కాపాడుకోలేరా అని ఆంజనేయ స్వామి అనడంతో నువ్వేదో మమ్మల్ని కాపాడుతావు ఏదో ఒకటి చెప్తావు అని మేం పిలిస్తే నువ్వు మమ్మల్ని ఇలా కాపాడలేవా అని అడుగుతున్నావేంటి అని లక్కీ జున్ను అంటారు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు కదా అని లకీ అంటే మానవులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అది కూడా మా దేవదేవుడే నిరూపించేశాడు కదా మానవ రూపం ఎత్తిన మా శ్రీరామచంద్రుడు ఎన్నో చేశాడు మానవుల వల్ల సాధ్యం కాంది ఏముంటుంది అని ఆంజనేయస్వామి అనడంతో అయితే ఇప్పుడు నువ్వేమంటావు అని జున్ను అంటాడు జై శ్రీరామ్ అంటూ స్వామి మాయమైపోతాడు ఏంటి స్వామి మాయమైపోయాడు అని లక్కీ అంటే మన అమ్మా నాన్నల్ని మనమే కాపాడుకోవాలని స్వామి చెప్పాడు కదా అని జున్ను అంటే అవును ఒకవేళ మన వల్ల కాకపోతే అప్పుడు స్వామిని మళ్ళీ పిలుద్దాం అని లక్కీ అంటుంది సర్ సరే అని జున్ను లక్కీ అనుకుంటూ ఉంటే లక్కీ జున్ను లోపలికి రండి అని లక్ష్మి పిలుపు వినపడంతో ఇంట్లోకి పరుగులు పెడతారు తర్వాత సరయ్యూ షేర్ హోల్డర్స్ అందరినీ కూడా పిలిచేసి మంచి గ్రాండ్గా పార్టీ ఇస్తూ ఉంటుంది అందరూ చీర్స్ అని చీర్స్ కొట్టుకుంటూ మందు తాగుతూ ఉంటారు ఇప్పుడు నేను మీకు కాపోయే చైర్మన్గా అడ్వాన్స్గా ఈ పార్టీ ఇస్తున్నాను ఎంజాయ్ అని సరియు అందరితో చెప్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది మేడం మనకి ఇక్కడ పార్టీ టైం అయితే ఆ మిత్ర వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బ్యాడ్ టైం మేడం అని పిఏ చెప్తూ ఉండటంతో బ్యాడ్ మిత్ర బ్యాడ్ టైం మిత్ర అని సరియు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మీమిత్ర వాళ్ళ వాళ్ళ గదుల్లో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు దేవి అని మనిషి మాత్రం చాలా సంతోషంగా వీళ్ళని చూసుకుంటూ ఉంటారు పిల్లలు కూడా ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఏం చేసి కంపెనీని అమ్మ నాన్నని కాపాడుకోవాలి అని లక్ అంటే మనము ఒక పని చేద్దాము ఆంజనేయ స్వామికి ఇష్టమైన శ్రీరామనామాన్ని కోటిసార్లు రాద్దాము అప్పుడు మనకు ఆంజనేయ స్వామి తప్పకుండా సహాయం చేస్తాడు ఆంజనేయ స్వామికి ఇష్టమైన పని చేసామంటే మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అని అనడంతో అవునా సరే చును అయితే రాత్రంతా మేల్కొని మనము రామ్ కోటిని రాద్దాం పదా అని దేవుని దగ్గర కూర్చొని రామకోటిని రాస్తూ ఉంటారు తరువాత లక్ష్మి అరవింద జయదేవ్ జాను అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మామయ్య గారు నాకు ఒక థాట్ వచ్చింది షేర్ హోల్డర్స్ అందరూ మీకు చాలా బాగా తెలుసు కదా నేను మిత్ర గారు ఎంత చెప్పినా వాళ్ళు ఎవరూ కూడా వినలేదు కాబట్టి ఒకసారి మీరు మాట్లాడి చూడండి మామయ్య గారు ఖచ్చితంగా మీ మాట వింటారు అని లక్ష్మి అంటే లాభం లేదమ్మా నిద్ర నటించే వాళ్ళని మనం లేపటం చాలా కష్టం అని జయదేవ్ చెప్తాడు లేదండి ఒకసారి ప్రయత్నించి చూడండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని అరవింద్ అంటుంది ఆల్రెడీ సరయూ షేర్ హోల్డర్స్ అందరికీ ఫామ్ హౌస్లో పార్టీ ఇస్తుంది వాళ్ళు మన వైపు రారు వదినా మాట్లాడి కూడా వేస్టేనని వివేక్ అంటే అందరూ చెడ్డవాళ్ళు అయితే ఉండరు కదా వివేక్ మంచివాళ్ళు కూడా ఉంటారు కదా ఒకసారి ప్రయత్నించి చూస్తే సరిపోతుంది అని జాను కూడా చెప్తుంది ఇప్పుడంటే కంపెనీ నష్టాల్లో ఉంది ఒకప్పుడు మీరు లాభాలను పంచారు కదా అని జాను చెప్తుంది అంతేకాకుండా మీరు కంపెనీ ఫౌండర్ కదా మామయ్య గారు ఒకసారి ప్రయత్నించి చూడండి అని లక్ష్మి చెప్పటంతో అలాగేనని జయదేవ్ ఫోన్లు చేస్తూ ఉంటాడు జయదేవ్ అందరికీ కూడా ఫోన్లు చేసేస్తాడు ఎవరు కూడా ఓటు వేయమనే చెప్తారు లాభం లేదమ్మా ఎవరు కూడా ఓటు వేయమనే చెప్తున్నారు అందరూ ఆ సరియు వైపే ఉన్నారు అని జయదేవ్ చెప్తారు మనసుల్లో కృతజ్ఞతాభావం తగ్గిపోయింది అసలు ఎవరూ కూడా పొందిన మేలంతా కూడా ఎప్పటికప్పుడు మర్చిపోతున్నారు అని జయదేవ్ వివేక్ చెప్తారు రేపు ఉదయాన్నే ఓటింగ్ ఈ రాత్రికి రాత్రి మనము ఇంకా ఏం చేయగలము అని జాను అంటే ఏం చేసినా మనం వేరొక దారి వెతుక్కోవాల్సిందే అని జయదేవ్ చెప్తాడు చూసావా షేర్ హోల్డర్స్ అందరికీ కూడా మిత్ర ఇంటి నుంచి ఫోన్ కాల్స్ ఎలా వస్తున్నాయో అని సరయు సంతోషపడుతూ ఉంటే మేడం ఈ మన వైపే ఉన్నారు మేడం ఎవరూ కూడా చేయి దాటిపోలేదు అని పియో కూడా సంతోషంగా సరయుతో చెప్తూ ఉంటాడు మీరు సాయం కోసం ఎదురు చూస్తున్నారా చెప్తా అని అని మనీష దగ్గరికి వచ్చి ఏంటి మనీషా ఇంట్లో అంత మంచి సీన్ జరుగుతూ ఉంటే నువ్వు ఇక్కడ నీ బెడ్రూమ్లో ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నావు అని దేవయాని అడుగుతూ ఉంటుంది ఏంటంటే అంకుల్ షేర్ హోల్డర్స్కి ఫోన్ చేసి చీ కొట్టించుకోవటమా మనుషులకి కృతజ్ఞత భావమే లేదని వివేక్ మాట్లాడటమా ఎవరు ఏ సాయం చేస్తారని లక్ష్మి జాను ఆలోచిస్తూ కూర్చోటమా అని మనీషా అంటుంది అంటే నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని అని అంటుంది అయ్యో అక్కడ ఆఫీస్లో జరిగిన దానికి ఇంట్లో ఇలాంటి సీన్లు తప్పిస్తే ఇంకెలాంటి సీన్లు జరుగుతాయి ఆంటీ నాకు చాలా బాగా తెలుసు అని మనీషా అంటుంది కానీ ఆ కంపెనీ మంచి దాటిపోకూడదని నాకు కూడా ఉంది మనీషా అది ఇప్పటికీ మన సొంతమే అవ్వాలి కానీ అది ఇప్పుడు జరగదు కదా అని దేవయాని అంటే అయ్యో ఆంటీ కంపెనీ ఎక్కడికి వెళ్ళదు అని మనీషా చెప్తూ ఉంటుంది